అరే రండి మావయ్య. అరే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఫిట్నెస్ గురించి ఎందుకు హఠాత్తుగా మాట్లాడుతున్నావు? మావయ్య ప్లీజ్, మీరు ఫిట్ గా లేరు. అరే ఏంటి నువ్వు? నేను ఇక్కడ ఉన్నంత వరకు మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. పదండి. ఓకే. మీ హెల్త్ ని తలుచుకుని అతే చాలా బాధపడుతున్నారు. చాలు రేచల్, నా వల్ల కాదు, బాగా అలసిపోయినా. ఆఫీస్ టైం అవుతోంది. ఇంత త్వరగానా? అవును, త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి కదా. సరే, అలా అయితే మీరు వెళ్ళండి, నేను వర్కౌట్ ని కంటిన్యూ చేస్తాను. ఓకే, యు క్యారీ ఆన్. ఏమండి, ఏమైంది? ఏం లేదు, తల నొప్పిగా ఉందంతే. సరే, అంతలో ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆ రోజు టైర్డ్లో వల్ల కాదని చెప్పాను కదా, కానీ చాలా తలనొప్పిగా ఉంది. ఇప్పుడంతా మీకు తలనొప్పి బాగా ఎక్కువ వస్తున్నట్టుంది. ఆఫీసులో వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందా? అవును. అరే ఏంటి నువ్వు, ఏం చేస్తున్నావు రేచల్? మీక్కడ కావాలా? నీ వల్ల నేను ఇరుక్కుంటాను. మీ ఆంటీ నన్ను ఇంటి నుంచి బయటికి తరివేస్తుంది. అరే ఇవన్నీ ఎప్పటి నుంచి? అక్కకి తెలుసా? తెలుసు. అక్క కూడా ఇంగ్లీష్ వల్ల మారిపోయినట్టుంది. కానీ నన్ను ఎలా తిడతారో తెలుసా? సత్యోక్కలా తిడతారు. సత్యో? అదే, నన్ను ఎలా చెప్పమంటా? సత్యో కంటే అందరూ అలా ఉండాలని ఆశపడతారు, కానీ ఆ విధంగా బతకడం చాలా కష్టం. ఉదాహరణకి నేను కూడా అలాగే ఉండాలనుకున్నాను, కానీ వల్ల కావడం లేదు, ఎవరూ నన్ను ఇష్టపడడం లేదు. ఆ విధంగా ఏం లేదు మావయ్య, ఎవ్రీబడి లవ్స్ యూ. అలాగా? డూ యూ? ఆఫ్ కోర్స్. అత్తయ్య కూడా మీరంటే ఇష్టం. ప్రేమ నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకున్నావేంటి? లవ్ ఇస్ యూనివర్సల్ మావయ్య. రియల్ గానా? అదే నిజమేలే. ఒక్కరే ప్రేమించే ప్రేమ గురించి నువ్వు విన్నావా? నువ్వు అలా ఎవరినైనా ప్రేమించావా? అక్కడెవరు ప్రేమని కాదు, అవసరాన్ని మాత్రమే గుర్తిస్తారు. అవసరాలను బట్టే ప్రేమ పడుతుంది రేచల్, నీకు అర్థం కాదు. నేనేం చిన్నపిల్లని కాదు మావయ్య, ప్రేమకి అవసరానికి మధ్య తేడా ఏంటో బాగా తెలుసు. వామో, ఇంత పెద్దదాని అయిపోయావా? ఇప్పుడు పెద్ద పిల్ల మీకు స్మోక్ చేయడం నేర్పిస్తుంది. నీ వల్ల నేను ఇరుక్కుంటాను. కమాన్ మావయ్య, దయచేసి నన్ను ఇరికించదు. ఏం కాదు, మనం పైకి వెళ్ళి ఏం చేస్తాం చెప్పు. మనం కలిసి స్మోక్ చేద్దాం. అలాగా? ఏం కాదు, రిలాక్స్. సో నువ్వు నన్ను ఖచ్చితంగా మార్చేస్తావు కదా? నేను మిమ్మల్ని అసలు చేంజ్ చేయలేదు మావయ్య, మీలో ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకురావాలనుకుంటున్నాను అంతే. లైఫ్ లో మీకు నచ్చినట్టు ఉండకపోతే లైఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది మావయ్య. కానీ నీకు ఇదంతా చాలా ఈజీ రేచల్. ఓ మాట చెప్పనా, అక్కడ జీవించడం కంటే ఇక్కడ జీవించడం చాలా తేడాగా ఉంటుంది. కానీ నువ్వు ఎలా జీవించాలనుకున్నావో అలా జీవించేం పర్లేదు. అత్తయ్య ఇక్కడ మావయ్య. ఏమైంది? యాక్చువల్లీ ఈ శారీ ఎలా కట్టుకోవాలో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఇది చిన్న విషయమే. అలాగా? మీ ఆంటీ బయటికి వెళ్ళింది, కానీ ఎలా కట్టాలో నేను నేర్పిస్తాను. రియలీ? రా, నేను నీకు సారీ ఎలా కట్టాలో నేర్పిస్తాను. వావ్ మావయ్య, నిజంగానే నేను చాలా అందంగా కనిపిస్తున్నాను కదా? కానీ ఒకటి మాత్రం తగ్గింది, బొట్టు పెట్టుకో. ఇప్పుడు చూడు. వావ్, మీరు నన్ను చాలా అందంగా మార్చేశారు. వెనక్కి తిరిగి చూసుకో. వావ్, బ్యూటిఫుల్. అందంగా ఉన్నాను కదా? మీరు నన్ను అందంగా మార్చేశారు. సిగరెట్తో పాటు నువ్వు నాకు డ్రింక్ చేయడం కూడా నేర్పించావు రేచల్.
కానీ ఓ విషయం చెప్పమంటావా? నీతో డ్రింక్ చేస్తుంటే భలే సంతోషంగా ఉంది. రియలీ మావయ్యా? ఆఫ్ కోర్స్. సరే మావయ్యా, అత్తయ్య కన్నా ముందు మీ లైఫ్లో వేరెవరన్నా అమ్మాయి ఉందా? అరే వదిలే, అదంతా పాత కథ. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అచ్చం చూడడానికి నీలాగే ఉంటుంది, చాలా క్యూట్గా ఉంటుంది. నిన్నోటి అడగచ్చా, నీకెవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా చెప్పు. యా మావయ్య, కానీ అందరూ క్యాజువల్ ఫ్రెండ్సే. అక్కడున్న వాళ్ళంతా లవ్ కన్నా ఎక్కువగా ఫోకస్ చేస్తారు, సో అక్కడ నీ క్యాజువలే. సరే, నీకు ఎలాంటి బాయ్ ఫ్రెండ్ కావాలో చెప్పు. మీలాగే ఉండాలి మావయ్య, లవింగ్ అండ్ కేరింగ్. నాలాగా? అరే ఏమంటున్నావు? అవును, నిజంగానా? లవింగ్, కేరింగ్, నువ్వు చెప్పేది నిజమేనా? అవును మావయ్య. కానీ నాలాంటి ఒకడు నీకు దొరకడు కదా. ఎందుకు దొరకరు మావయ్య? నేను కనిపెట్టేస్తాగా. అరే జాగ్రత్త జాగ్రత్త. అరే ఎక్కడికి వెళ్తున్నావు? మీతో ఒక సెల్ఫీ తీసుకోవాలని ఆశ ఉంది. సరే రేచల్, నువ్వు ఎక్కువ తాగిస్తావు. సరే రా, నిన్ను రూమ్లో డ్రాప్ చేస్తాను. చాలా టైం అయింది కదా. రేచల్! ఏమైంది అత్తయ్యా? ఏమైంది? నా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, నేను ఇంటికి వెళ్ళాలి. ఆయనకి కాల్ చేస్తే కాల్ వెళ్ళడం లేదు. నేను వెళ్ళానని చెప్పు. ఏం కదతయ్య, అన్ని సర్దుకుంటే మీరు బాధపడకండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి. నేను మాట్లాడాను. సరే సరే, ఇప్పుడు నీ తమ్ముడు ఎలా ఉన్నాడు? హాస్పిటల్లో ఉన్నాడా? సరే, జాగ్రత్తగా ఉండు. ఓకే ఓకే. మావయ్య, అది అత్తయ్య తమ్ముడికి యాక్సిడెంట్ అయిందట. అత్తయ్య వాళ్ళు పుట్టింటికి వెళ్ళింది. నేను ఇప్పుడు మీ ఆంటీ తోటే మాట్లాడుతున్నాను. అలాగా? తను రావడానికి 2-3 రోజులు పడుతుంది. యాక్సిడెంట్ అయింది, పెద్దగా గాయాలేం కాలేట. ఏం పర్లేదురా. మీరు తాగడం చూస్తుంటే చాలా ఏళ్ళుగా తాగుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు నాతో ఉన్నావు కదా, అందుకే నా జీవితం నేను జీవిస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత మళ్ళీ నా జీవితం బోరింగ్ అయిపోతుంది కదా. విల్ యు మిస్ మీ? ఆఫ్ కోర్స్. వై? అరే ఎందుకని అడుగుతావేంటి? నువ్వు నాకు చాలా నేర్పించావు. జీవితం ఎలా జీవించాలని, ఎలా సంతోషంగా ఉండాలని నేర్పించావు. ఏంటి, అంతేనా? ఏం ఇది సరిపోదా? ఇది మాత్రమే అయి ఉంటే దెన్ ఆఫ్ కోర్స్ నాట్. ఇది ఈ కథకి ఎండ్ కదని నాకు తెలుసు. నా విషయంలో మీకు ఫ్యాంటసీస్ ఉందని నాకు తెలుసు. మీరు నన్ను టచ్ చేశారు, కిస్ చేశారు, ఫెల్ట్ మీ. ఇప్పుడు నేను మీకు డ్రీమ్ గర్ల్ అయిపోయానని నాకు తెలుసు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్న నైట్ నేను మత్తులో ఉండుండొచ్చు మావయ్య, నా కళ్ళు నేను తెరవలేకపోయాను. బట్ ఐ కుడ్ ఫీల్ ఎవ్రీథింగ్ మావయ్య, మీ టచ్ని నేను ఫీల్ అయ్యాను. ఐఎమ్ సో సారీ రేచల్, నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. డోంట్ బి సారీ మావయ్యా.